ఈ వీడియోలో మనం తెలంగాణ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎకనామిక్స్ సెక్షన్ ఏలో వచ్చిన 10 మార్క్స్ క్వశ్చన్స్ రిపీటెడ్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూడబోతున్నాం. మనకు 5 క్వశ్చన్లు ఇస్తారు, దాంట్లో ఏదైనా 3కి మనం ఆన్సర్ ఇవ్వాలి. ఈ వీడియో తయారు చేయడానికి మనం మార్చి 15 నుంచి మార్చి 24 వరకు మొత్తం 8 ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ చూసాము. దాని తర్వాత ఈ వీడియో మనం తయారు చేసాం. మీ దగ్గర కూడా ఏదైనా క్వశ్చన్ పేపర్ ఉంటే మా మెయిల్ ఐడి taskquestionbank@gmail.comకి మీ పేరు ఊరితో సహా పంపించండి. ఈ 2024 పేపర్ ఒక PDF కావాలి అనుకుంటే మా వెబ్సైట్ taskquestionbank.comలో చూసుకోండి. సో ఫస్ట్ అండ్ మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్ ఏంటో తెలుసా? డిస్క్రైబ్ ద కాజెస్ ఫర్ లో ప్రొడక్టివిటీ ఇన్ అగ్రికల్చర్. ఇది మనం చూస్తున్న 8 సంవత్సరాల పేపర్లలో 7 సంవత్సరాలు ఇచ్చారు. సో ఒకే ఒక్కసారి 2016లో మిస్ అయింది లేదా అన్నిసార్లు వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్, అనలైజ్ క్రిటికలీ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ డెవలపింగ్ ఎకానమీస్ విత్ స్పెషల్ రెఫరెన్స్ టు ఇండియా. ఇది కూడా మనకు 7 సార్లు వచ్చింది, 2016లో కాకుండా మిగతా ప్రతిసారి వచ్చిన ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఇది కూడా చదువుకొని వెళ్ళండి. తర్వాత క్వశ్చన్, వాట్ ఆర్ ద కాజెస్ ఫర్ ర్యాపిడ్ గ్రోత్ ఆఫ్ పాపులేషన్ ఇన్ ఇండియా. ఇది 8 సార్లు మనం చూస్తున్న పేపర్స్లో 4 టైమ్స్ వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్, హౌ డూ యూ రెడ్యూస్ ద ఇన్ఈక్వాలిటీస్ ఇన్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్కమ్ అండ్ వెల్త్. ఇది కూడా మనకు 4 సార్లు వచ్చింది. ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్ అవుతుంది మీకు. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే, బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ ద డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. ఇది 3 సార్లు వచ్చింది. డన్. 6th క్వశ్చన్, క్రిటికలీ ఎగ్జామిన్ ద ఇండస్ట్రియల్ పాలసీ రెవల్యూషన్ 1991. ఇది కూడా 3 సార్లు వచ్చింది. తర్వాత క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద కాజెస్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ ఇన్ ఇండియా, సజెస్ట్ ఎనీ 5 మెజర్స్ టు రెడ్యూస్ అన్ఎంప్లాయ్మెంట్. లేదా దీన్నే ఎలా మార్చిచ్చారంటే, ఎక్స్ప్లెయిన్ ద రెమిడియల్ మెజర్స్ ఆఫ్ పావర్టీ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ ఇన్ ఇండియా. ఇది కూడా 3 సార్లు ఇచ్చారు. తర్వాత, అనలైజ్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఇన్ ఇండియా. దీన్నే ఎలా మార్చారంటే, ఎక్స్ప్లెయిన్ ద ప్రాబ్లమ్స్ ఫేస్డ్ బై స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్. ఇలా మార్చి ఒక్కొక్కసారి అడిగారు. సో ఇది కూడా 3 సార్లు వచ్చింది. సో ఈ 8 క్వశ్చన్లు ఏదైతే ఉన్నాయో వీటిని ఒక్కదాన్ని కూడా మీరు వదలకుండా చదువుకొని వెళ్ళాలి. ఇవి రిపీటెడ్ క్వశ్చన్స్ కాబట్టి మీరు ఇది చదువుకొని వెళితే మోస్ట్ ఛాన్సెస్ మీకు దీంట్లోంచి కనీసం 2 క్వశ్చన్లు అంటే 20 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ మనం ఒక్కొక్కసారి వచ్చిన క్వశ్చన్స్ని కూడా చూసేద్దాం. ఎక్స్ప్లెయిన్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ అగ్రికల్చర్ ఇన్ ఇండియన్ ఎకానమీ. ఇది ఒక్కసారి 22లో అడిగారు. వాట్ ఈజ్ మెంట్ బై స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ, డిస్కస్ ద రోల్ ఆఫ్ ఎ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ ఇన్ ఇండియన్ ఎకానమీ. ఇది 2018లో అడిగారు. తర్వాత, ఎక్స్ప్లెయిన్ ద థియరీ ఆఫ్ డెమోగ్రాఫిక్ ట్రాన్సిషన్. ఇది మార్చ్ 2018లో. ఎగ్జామిన్ ద కాజెస్ ఆఫ్ పావర్టీ ఇన్ ఇండియా. ఇది మార్చ్ 2018లో అడిగారు. తర్వాత, ఎగ్జామిన్ ద కాజెస్ ఆఫ్ రూరల్ ఇండెప్ట్నెస్ అండ్ ఇట్స్ రెమిడియల్ మెజర్స్. ఇది మార్చ్ 2016లో ఒకసారి అడిగారు. ఎగ్జామిన్ ద థియరీ ఆఫ్ డెమోగ్రాఫిక్ ట్రాన్సిషన్. ఇది కూడా మార్చ్ 2016లో అడిగారు. ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్, వాట్ ఆర్ దేర్ డిఫరెన్సెస్. ఇది కూడా మార్చ్ 2017లో అడిగారు. వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ ఇండస్ట్రియల్ బ్యాక్వర్డ్నెస్ ఇన్ ఇండియా. ఇది మార్చ్ 2017లో అడిగారు. సో మొత్తం మనకు 8 ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ అన్నీ చూస్తే మనకు 16 క్వశ్చన్సే వచ్చాయి. 2016 అండ్ 2018 పేపర్స్ మనకు టఫ్ అని చెప్పొచ్చు. మోస్ట్ టఫ్ 2016, ఎందుకంటే దీంట్లో రిపీటెడ్ క్వశ్చన్స్ ఇవ్వలేదు, అది 1 టైం ఇచ్చిన క్వశ్చన్స్. సో అది వన్ ఆఫ్ ద వర్స్ట్ ఆర్ టఫెస్ట్ ఎగ్జామ్ అయి ఉంటుంది ఈ స్టూడెంట్స్కి. అదే కాకుండా మీకు డిస్క్రిప్షన్లోను ఫస్ట్ కమెంట్లోను మీకు మొత్తం ఆ 8 ఇయర్స్ పేపర్స్ లింక్స్ ఇస్తాను, అక్కడికి వెళ్ళి మీరు చెక్ చేసుకోండి. మీ క్వశ్చన్ పేపర్స్ మాకు పంపించాల్సిన మెయిల్ ఐడి taskquestionbank@gmail.com. మర్చిపోవద్దు, 2024 ఒక పేపర్ PDF కావాలంటే taskquestionbank.comకి వెళ్ళి మీరు అక్కడ కూడా చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్.